హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన గంట సింబల్ పై ఆన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చేసేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎప్పుడు సుధీర్ అన్న గురించి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్టార్గానే మీకు ప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఈ బాధాకరమైన సంఘటనని సుధీర్ అన్నని అభిమానించే ప్రతి ప్రేక్షకులకు తెలియాలని చేస్తున్నాను. సో సుధీర్ అన్న షోస్లలో కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన మనం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ రీసెంట్గా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఏకంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవటం ఫస్ట్ టైం చూస్తున్నాం. పాపం సుధీరన్న ఎంత బాధపడితే కానీ మనసులో ఎంత కుమిలిపోయాడో ఈ దృశ్యం చూస్తుంటే తెలుస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే సుధీరన్న ఒక్కసారిగా అలా కన్నీటి పర్యంతం చెందుతుంటే ప్రపంచంలో ఉన్న సుధీరన్న అభిమానులంతా ఒక్కసారిగా ఏడ్చేశారు. దీనికి కారణం సుధీరన్న వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోవటం. సుధీరన్నకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ ఇక లేరని తెలిసాక ఆ బాధని భరించలేక ఒక్కసారిగా కుమిలి కుమిలి ఏడ్చేసిన సంఘటన మనం చూస్తున్నాం. అయితే కనీసం అమ్మమ్మ చివరి చూపులు కూడా నోచుకోలేకపోయానని ఎంత బాధపడ్డారో ఆ దేవుడికే తెలియాలి. విజయవాడలో అమ్మమ్మ చనిపోయింది, హైదరాబాద్లో సుధీరన్ ఉన్నాడు. లాంగ్ జర్నీ, అందులోనూ ప్రజెంట్ తెలంగాణలో లాక్డౌన్. ఇన్ని పరిస్థితుల్లో సుధీరన్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇవన్నీ సుధీరన్నకే ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు మంచివాడు కాదు, అందుకే అన్ని కష్టాలు మంచి మనుషులకే ఇస్తాడు. పాపం సుధీరన్న కాలికి చేయికి గాయాలయ్యాయి. తనని ఎంతో అభిమానించే ఫ్యాన్స్కి బర్త్డే కానుకగా మూవీకి సంబంధించిన టీజర్ కూడా ఇవ్వలేకపోయానని ఒక బాధ, ఇంతలోనే అమ్మమ్మ కాలం చేశారని అన్నింటికి మించిన దుఃఖం దహించి వేస్తోంది. ఒక మనిషికి ఒక సమస్య వస్తే తట్టుకోవచ్చు, కానీ దెబ్బ మీద దెబ్బ పడితే తట్టుకోవడం చాలా కష్టం. అయినా కూడా తన వృత్తికి న్యాయం చేస్తూ జనాలని ఎంటర్టైన్ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారే, అది సుధీరన్నకున్న మంచితనం. సుధీరన్న వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన విషయం రామ్ ప్రసాద్ చెప్పే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు. రామ్ ప్రసాద్ అలా చెప్తుంటే స్టేజి మీద ఇక తన బాధను తట్టుకోలేకపోయాడు మన సుధీరన్న. సుధీరన్న వాళ్ళ అమ్మమ్మకి శాంతి చేకూరాలని అందరం కోరుకుందాం. అమ్మమ్మ, నువ్వెక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలని మేమంతా కోరుకుంటున్నాం. మా అన్నయ్య సుధీరన్న మీరు మాకిచ్చిన గొప్ప వరం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. ఫ్రెండ్స్, మీరు కూడా సుధీరన్న వాళ్ళ అమ్మమ్మకి శాంతి చేకూరాలని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని సుధీరన్న ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.